మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ ఏమిటనేది ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అభిమానించే, ఆయనని తమ దేవుడిగా ఆరాధించే ప్రజల మధ్యే బ్రిటిష్ పాలకులు ఉరితీస్తారు. చరిత్ర ప్రకారం నరసింహారెడ్డి తలను ఖండించి 30 సంవత్సరాల పాటు ఆయన తలను కోట గుమ్మానికి వేలాడదీశారు. ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు నరసింహారెడ్డి రవ్వంతైనా ఆందోళన చెందలేదు. నిబ్బరంగా ఆ శిక్షను అనుభవించాడు. కానీ ఆ శిక్షను ప్రత్యక్షంగా చూస్తున్న జనం మాత్రం శోక సంద్రంలో మునిగిపోయారు. తనను ఉరితీసే సమయంలో భారత్ మాతాకి అని నినదించాడు నరసింహారెడ్డి. జనం జై అని గొంతు కలిపారు. నరసింహారెడ్డిని ఉరితీసేశారు. జనం పెద్ద పెట్టున రోధిస్తూ కేకలు వేశారు. వాళ్లల్లో చిన్న పెద్ద అంతా ఉన్నారు. సీన్ కట్టేస్తే ఒమర్ ముక్తార్ సినిమా క్లైమాక్స్ సీన్, మైదాన ప్రాంతం, చుట్టూ సామాన్య జనం, వాళ్లల్లో పసిపాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఉన్నారు. వాళ్ల మధ్య కాస్తంత ఎత్తులో ఏర్పాటు చేసిన ఉరికంబం. ఉరి శిక్షకు సిద్ధమయ్యాడు ఒమర్ ముక్తార్. లిబియా స్వాతంత్రం కోసం 73 సంవత్సరాల పండు ముసలితనంలో తుపాకీ చేతపట్టి గుర్రంపై స్వారీ చేస్తూ ఇటలీ నియంత ముస్సోలినికి చెమటలు పట్టించిన తిరుగుబాటుదారుడు ఒమర్ ముక్తార్. ఉరితాడు తన మెడకు తగిలించినా ఎలాంటి తొట్రుపాటు లేకుండా మహానిబ్బరంగా ఆ ఎదుట ఉన్న తనవాళ్లను చూస్తూ అమరుడయ్యాడు. దుఃఖితులైన జనం నోటితో శబ్దాలు చేస్తూ అతడికి అంజలి ఘటించారు. ముస్తఫా అక్కడ డైరెక్ట్ చేయగా 1981లో వచ్చిన ఒమర్ ముక్తార్ మూవీ కల్ట్ క్లాసికల్ గా వరల్డ్ సినిమా హిస్టరీలో నిలిచిపోయింది. సుప్రసిద్ధ నటుడు ఆంటోనీ క్వీన్ మహాద్భుతంగా టైటిల్ రోల్ పోషించి సినీ ప్రియుల హృదయాల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నాడు. నిజానికి నరసింహారెడ్డికి ఒమర్ సమకాలికుడు కాదు, ఆయన తర్వాత తరం వాడు. 1858లో జన్మించాడు. 1931 సెప్టెంబర్ 16 ఆయనను ఇటలీ పాలకులు ఉరితీశారు. సైరా ట్రైలర్లో నరసింహారెడ్డిని ఉరితీసే సీన్ చూస్తుంటే చప్పున ఒమర్ ముక్తార్ క్లైమాక్స్ గుర్తుకు రావడం మన తప్పు కాదు. చూస్తుంటే ఆ మూవీ క్లైమాక్స్ పూర్తితోనే సైరా క్లైమాక్స్ ను చిత్రీకరించారేమో నన్న అభిప్రాయం కలుగుతుంది. నరసింహారెడ్డి భారత్ మాతాకి అనే నినాదం మినహాయిస్తే దాదాపు 2 క్లైమాక్స్ సీన్లు ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఈ సీన్ ఒక్కటే కాదు. ఉరిశిక్ష అమలు చేయక ముందు నరసింహారెడ్డిని బ్రిటిష్ న్యాయస్థానంలో విచారించే సన్నివేశముంది. అక్కడే బ్రిటిష్ జడ్జి ఆయనకు ఉరిశిక్ష విధిస్తాడు. అప్పుడే జడ్జి, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగితే, గెట్అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అని సింహనాదం చేసినట్లు ట్రైలర్లో మనం చూసాం. సరిగ్గా ఒమర్ ముక్తార్లోనూ అలాంటి కోర్టు సీనే ఉంటుంది. ఇటలీ పాలకులు ఏర్పాటు చేసే న్యాయస్థానం ఒమర్ ముక్తార్ కు ఉరిశిక్ష విధిస్తుంది. అయితే నరసింహారెడ్డి గర్జించినట్లు ఒమర్ గర్జించడు, నింపాదిగా మాట్లాడతాడు. ఈ తేడాలు మినహాయిస్తే సైరాలోని పలు సన్నివేశాలకు ఒమర్ ముక్తార్ ప్రేరణగా నిలిచిందనే అభిప్రాయం కలుగుతుంది. డైరెక్టర్ ముస్తఫా అక్కడ్ రియలిస్టిక్ అప్రోచ్ తోనే ఒమర్ ముక్తార్ ను రూపొందించాడు. అందువల్లే ఆ సినిమా సీన్లు గ్రాండియర్ గా కాకుండా వాస్తవికంగా కనిపిస్తాయి. ఇటలీ సైన్యంపై ఒమర్ ముక్తార్ చేసే పోరాట సన్నివేశాలు సైతం అలాగే ఉంటాయి. సైరాలో అందుకు భిన్నంగా గ్రాండియర్ గా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. మిగతా సన్నివేశాల్లోనూ రిచ్నెస్ కనిపిస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి రియలిస్టిక్ అప్రోచ్ ని పక్కన పెట్టేశాడని చెప్పడానికి సంశయించాల్సిన పని లేదు. సినిమాటిక్ లిబర్టీని తీసుకుని సైరాను భారీతనంతో నింపేశాడు. సైరా ఏ మేరకు ఒమర్ ముక్తార్ బాటలో ఆ పోలికలతో ఉంటుందనే విషయం అక్టోబర్ 2 స్పష్టం కానున్నది.